हेलो फ्रेंड्स नेनु मीकु ई वीडियो पल्सर 150 सीसी वेरियंट रिव्यू चेयबोतुन्नानु। इदि 2020 मोडल BS6 वेरियंट। मनं फ्रंट साइड चूसुकुन्नट्लयिते दीनिकि डिस्क ब्रेक इच्चारु, बैक साइड एबीएस टेक्नालजी वाडारु। सो मनकिदि पल्सर ब्लैक अंड रेड कलर वेरियंट। इदि मनं पल्सर ई रेंज लो टू टाइप्स आफ् वेरियंट्स नि रिलीज चेस्तुंदि। ओकटि विथ किक् रॉड उंदि, इंकोटि वितौट किक् रॉड उन्न वेरियंट नि। मनं ई बैक नि विथ किक् रॉड तो चूस्तां। ई विधंगा उंटुंदि। मन बैक साइड फुल सीट इच्छा, एटुवंटि स्प्लिट सीट इवलेदु। सो नेनु ई रोज ई वीडियोलो मीकु फुल कंप्लीट डीटेल रिव्यू इव्वबोतुन्नानु। दीनि योक्क रेंज प्राइस रेंज वच्चेसि 1,27,000 उंदि। मा फ्रेंड इदि 1,20,000 कि कोन्नाडु। दीनिकि तो पाटु कोन्नि यासरीस् कूडा इच्चारु। सो लेट्स गेट स्टार्टेड्। ओके फ्रेंड्स, इप्पुडु मनं फ्यूल टैंक गुरिंचि चूद्दां। सो इदि पल्सर 150 सीसी रेड अंड ब्लैक कलर फ्यूल टैंक। दीनि मीद पल्सर अनि मनकु मेटल तो एंबोजिंग चेशारु। इक मनं स्टिकरिंग चूसिनट्लयिते रेड कलर स्टिकरिंग इच्चारु। ई पल्सर डिजाइन अनेदि लास्ट 5 इयर्स नुंचि इदे डिजाइन इच्चि उन्नारु। सो ई 2020 लो कूडा सेम इदे डिजाइन वाडारु। मोत्तं मेटल बॉडी इदि काबट्टि मनकु फैबर अयिते इबंधी। सो मेटल बॉडी काबट्टी मन को ड्यूरेबल गा उंटुंदी। इक मनं डाउन साइड चूसुकुन्नट्लयिते इक्कड़ कूडा सेम लास्ट मॉडल्स लागाने इक्कड मन को हीट सिंक कूडा इच्चारु। काबट्टी मन को इंजन बागा हीट एक्किनप्पुडु इक्कड नुंचि फ्रीगा एयर वेंटिलेशन अनेदि बागुंटुंदी। इक मनं बैक साइड चूसुकुंटे कूडा सेम डिजाइन, लास्ट 5 इयर्स नुंचि इदे डिजाइन उंदी। सो इक्कड मन को इक्कड स्टिकरिंग कूडा इच्चुन्नारु। ఈ విధంగా ఉంటుంది। ఇక మన సీట్ చూసుకుంటే సీట్ అనేది సింగిల్ సీట్ ఉంది, కాబట్టి మనకు డబుల్ రైడ్ ట్రిపుల్ రైడ్ కూడా చాలా ఫ్రీగా వెళ్ళొచ్చు। ఈ బైక్ మీద మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదు। ఇక మనకు బ్యాక్ సైడ్ కూడా హ్యాండిల్ పట్టుకోవడానికి హ్యాండిల్ గార్డ్ ఇచ్చి ఉన్నారు। ఇక మనం ఇంజన్ చూసుకున్నట్లయితే ఇది 150 సీసీ డిటిఎస్ ఇంజన్। సో ఇది BS6 ఇంజన్, కాబట్టి దీనికి మోర్ పికప్ ప్లస్ మైలేజ్ కూడా ఎక్కువ పెంచామని అంటున్నారు। सो ई माइलेज गुरिंची नेनु वेरे वीडियो चेप्तानु। मनकु फ्यूल नुंची एमिशन्स कूडा चाला तक्कुव वस्तायि BS6 काबट्टी नाकु एटुवंटि प्रॉब्लम उंडदु। एको फ्रेंडली मोडल इदि। इक मनं ई लोपल डिस्प्ले चूसुकुन्नट्लयिते मनकु बोथ एनालॉग अंड डिजिटल डिस्प्ले इच्चारु। आन चेद्दां। इक्कड मनकु साइड लाइट्स इंडिकेटिंग इच्चारु, इक मिगता इंडिकेशन्स कूडा इच्चारु। ई विधंगा आन चेस्ते మనకు ఫుల్ స్పీడ్ ఇవన్నీ చూపిస్తున్నాయి। ఇక్కడ మనకు ఫ్యూయల్ ఇండికేషన్ ఉంది, రైట్ సైడ్ మనం ఎంత స్పీడ్ మీద వెళ్తున్నాం అనేది ఉంది। ఇక్కడ ఏమో ఆర్పిఎం మీటర్ ఉంది। ఇక మనం ఇది హై పాస్ లో పాస్ స్విచ్ ఇది। ఇది ఏమో సైడ్ లైట్స్ ఇండికేషన్, అక్కడ మనకు ఇండికేషన్ చూపిస్తుంది। సో మనం ఇక దాని డౌన్ లో మనకు ఒక హారన్ కూడా ఇచ్చి ఉన్నారు। సో హారన్ కూడా చాలా లౌడ్ గా ఉంది। ఇక్కడ మనకు ఇగ్నిషన్ స్విచ్ ఇచ్చారు। దాని బాటమ్ లో అయితే మనకి ఎటువంటి లైట్స్ ని హెడ్ లైట్స్ ని ఆఫ్ కొడడానికి ఏం స్విచ్ అయితే ఇవ్వలేదు। ఇక్కడ మనకి గేర్ ఆయిల్ ఉంది। ఇక బాటమ్ లో మనకు ఆన్ అండ్ ఆఫ్ కి ఇగ్నిషన్ కి సెల్ఫ్ బటన్ ఇచ్చారు। మనం ట్యాంక్ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది మన ట్యాంక్. ఇక మనకు వీల్స్ దగ్గరికి వెళ్తే మనకు ఇది డిస్క్ బ్రేక్ ఇచ్చారు। వీల్స్ కూడా నార్మల్ గా మనకు యూరో గ్రిప్ అనే ఒక బ్రాండ్ ని వాడారు। ఇక బ్యాక్ సైడ్ అయితే మనకు ABS టెక్నాలజీ వాడారు। దీనికి డిస్క్ బ్రేక్ అయితే లేదు, బ్యాక్ సైడ్ ABS టెక్నాలజీ ఉంది, కాబట్టి మనకి ఎటువంటి స్కిడ్ కాకుండా బైక్స్ స్పీడ్ మీద వెళ్ళినా కూడా కంట్రోల్ లో ఉంటుంది। బ్యాక్ సైడ్ ఇంకా మనకు ఈ సైడ్ చూసుకున్నట్లయితే మనకు సారీ గార్డ్ ఇచ్చారు, ప్లస్ ఫుట్ రెస్ట్ కూడా ఇచ్చున్నారు, కాబట్టి మనకు లేడీస్ ఈ బైక్ మీద ఎల్కేటప్పుడు చాలా ఫ్రీగా ఉంటుంది, ఎటువంటి ప్రాబ్లం ఉండదు। ఇక
ఇక్కడ మనం బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే సైడ్ లైట్స్ ఇండికేషన్ ఒకటి ఉంది, ప్లస్ మనకు రెడ్ కలర్ది కూడా ఒకటి ఇండికేషన్ ఉంది. కాబట్టి మనకి ఏదన్నా స్పీడ్గా వచ్చేటప్పుడు బ్యాక్ సైడ్ ఇది ఇండికేషన్గా ఉంటుంది. సో బ్యాక్ సైడ్ మొత్తం పాత మోడలే. ఇక మనకు స్టాండ్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు సెన్సార్ అనేది ఫిక్స్ చేశారు. కాబట్టి ఈ స్టాండ్ అనేది పొరపాటున తీయకుండా స్విచ్ ఆన్ చేద్దాం అనుకున్నా కూడా బైక్ ఆన్ కాదు. సో ఇది మన BS6 ఇంజన్కి స్పెషాలిటీగా ఇచ్చారు కొత్తది. ఇక నేను ఒకసారి రైడ్ చేసి చూస్తాను బైక్ ఎలా ఉందనేది. బైక్ అయితే చాలా స్మూత్గా రన్ అవుతుంది, మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎగ్జాస్ట్ కూడా కొంచెం సౌండ్ అనేది KTM మోడల్ బైక్ ఉన్నట్టుగా ఎగ్జాస్ట్ ఉంది. హ్యాండిల్ మూమెంట్ కూడా చాలా బాగుంది. ఇక దీని టాప్ స్పీడ్ వచ్చేసి 110 దాకా వెళ్తుంది. సో దీని మైలేజ్ అయితే 48 దాకా ఉంది. దీని గురించి నేను డీటెయిల్గా ఇంకో వీడియోలో చేస్తాను. ఓవరాల్గా అయితే ఇది 48 కిలోమీటర్స్ మైలేజ్ ఇస్తుంది అండ్ టాప్ స్పీడ్ వచ్చేసి 110 దాకా వెళ్తుంది. 110 రీచ్ కాగానే దీనికి ఒక రెడ్ కలర్ ఇండికేషన్ చూపించేసి ఆటోమేటిక్గా ఇంజన్ డౌన్ అయిపోతుంది స్పీడ్. ఓకే ఫ్రెండ్స్, ఇది దీని ఓవరాల్ రివ్యూ. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.